ఓం శ్రీమాత్రే నమ మనకి ఏడాది పొడవునా ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయండి ఈ ఇరవై నాలుగు ఏకాదశుల్ని కూడా మనం ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉంటాం ఒక్కొక్క నెలలో వచ్చే ఒక్కొక్క ఏకాదశికి కూడా ఒక్కొక్క ప్రాముఖ్యత అనేది ఉంటుంది ముఖ్యంగా వైశాఖ మాసంలో శుక్లపక్షలో వచ్చే శుద్ధ ఏకాదశి చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది ఈ ఏకాదశిని మోహిని ఏకాదశి అని అంటారు ఈ రోజున ఎవరైతే ఉపవాస నియమాల్ని పాటిస్తారో వారికి కష్టాలన్నీ కూడా తొలగి పాపాలన్నీ కూడా నశించి మోక్షం పొందుతారు అని చెప్తారు ఈ ఉపవాస నియమాలను అలాగే ఏకాదశి రోజున స్వామివారికి పూజ చేయాలి అని అనుకుంటే మాత్రం దశమి రోజు రాత్రి నుండి అంటే ఏకాదశి ముందు రోజు రాత్రి నుంచే మీరు ఉపవాస నియమాల్ని పాటించాల్సి ఉంటుంది ఇక ఉపవాసం ఉన్న ఏకాదశి రోజున ఏం చేస్తారంటే ఉదయాన్నే అంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి లేచి స్వచ్ఛమైన నీటితో స్నానం చేయండి మీకు అవకాశం దొరికిందా మీ దగ్గరలో ఉన్న నది దగ్గరికి వెళ్ళండి చక్కగా అక్కడ స్నానం చేయండి కుదరలేదు అనుకున్నవారు మీ ఇంట్లోనే స్నానం చేయండి అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఇటువంటి పర్వదినాలలో స్నానం చేసేటప్పుడు నువ్వుల నూనెను ఒంటికి రాసుకుని చక్కగా నలుగు పెట్టుకుని స్నానం చేయాలి దీనిని అభ్యంగన స్నానం అంటారు ఇలా చేస్తే మనకున్న రుగ్మతలు అన్నీ పోతాయి మన పాపాలన్నీ కూడా తొలగుతాయి అలాగే మనకున్న గ్రహ బాధలన్నీ కూడా తొలగిపోతాయి ఇటువంటి స్నానం చేసిన తర్వాత శుభ్రమైన బట్టల్ని ధరించండి ఇక ఈ రోజున శ్రీ మహావిష్ణువుతో పాటు శ్రీరాముణ్ణి కూడా సేవిస్తే చాలా మంచిది ఉపవాస నియమాలు అనేవి మీ శక్తి అనుసారం ఏకాదశి ఉపవాసం ఉంటాము అని అనుకునేవారు ఓపికొన్నవారు ఆరోగ్యరీత్యా సహకరించేవారు ఉపవాస నియమాల్ని పాటించండి చక్కగా పూజా మందిరాన్ని అలంకరించుకుని స్వామివారి పటానికి చక్కగా పూలమాలతో అలంకరించి దీపధూప నైవేద్యాలను సమర్పించండి తీపి పళ్లను నైవేద్యంగా సమర్పించండి చక్కటి తీపి పదార్థాలని కూడా స్వామివారికి నైవేద్యంగా సమర్పించండి బ్రాహ్మణులకు దక్షిణాది తాంబూలాలను ఇవ్వండి ఇలా చేస్తే ఏకాదశి యొక్క ఫలితం మీకు పూర్తిగా లభిస్తుంది ఇలా మోహిని ఏకాదశి రోజున విష్ణు సహస్రనామాన్ని పఠించటం అలాగే ఆ స్వామివారిని పూజించటం బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలను ఇస్తే కనుక మీకున్న పాపాలన్నీ కూడా తొలగిపోయి మోక్షం లభిస్తుంది స్కంద పురాణం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక మోహిని ఏకాదశి రోజునే క్షీరసాగర మథనంలో అమృతాన్ని దేవతలు తాగడం అనేది జరిగింది ఈ సమయంలోనే అంటే క్షీరసాగర మథనం జరిగినప్పుడే దేవతలకు రాక్షసులకు యుద్ధం జరుగుతుంది ఆ సమయంలో విష్ణుమూర్తి మోహిని అవతారాన్ని ధరించి రాక్షసుల్ని మోసగించి దేవతలు తేనె త్రాగేలాగా అంటే అమృతం త్రాగేలాగా చేయటం జరిగింది ఇక ఈ రోజునే దేవ రాక్షసుల యుద్ధం ముగింపు రోజుగా కూడా పరిగణించడం జరుగుతుంది విష్ణు పురాణం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక మోహిని ఏకాదశి రోజున ఎవరైతే ఉపవాస నియమాల్ని పాటిస్తారో వారి యొక్క అన్ని పాపాలు నశిస్తాయి అని చెప్తారు ఇక మోహిని ఏకాదశికి సంబంధించిన ఒక కథ కూడా ఉంది అది నేను మీకు తెలియచేస్తాను పురాతన కాలంలో భరవతి అనే నగరం ఉండేదండి ఇది సరస్వతి నది ఒడ్డునుండేది ఆ నగరంలో దుత్తిమన అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు డబ్బుతోటి నిండిపోయిన అదే నగరంలో ఒక వైశ్యుడు కూడా అనే డబ్బు నిండిన అదే నగరంలో ఒక వైశ్యుడు కూడా నివసిస్తూ ఉన్నాడు అతని పేరు ధనపాల్ అతను చాలా భక్తుడు మరియు విష్ణుమూర్తి భక్తుడు కూడా అతను ఆ నగరంలో అనేక రకాలైన బావులు చెరువులు ధర్మశాలలు ఇవన్నీ అంటే మంచి మంచి కార్యక్రమాలను చేపట్టాడు అలాగే తిండి లేని వారికి తిండి పెట్టడం రోడ్ల వెంబడి మామిడి చెట్లు వేప చెట్లు ఇటువంటివన్నీ నాటేవాడు ఇలా చెట్లు నాటడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా ఆ రోడ్డును పెడుతున్న వారు కాస్తంత విశ్రాంతి తీసుకోవడానికి అవకాశం లభిస్తుంది చెట్లు నాటాలి ఎప్పుడైనా సరే పచ్చదనం ప్రకృతి మంచిగుంటేనే మనం కూడా బాగుంటాం అది ఒక పుణ్యకార్యంగా పూర్వకాలంలో భావించేవారు ఇప్పుడంటే కనిపిస్తే చెట్టు నరికేస్తున్నారు సరిగ్గా కథలోకి పెడదాం వైశ్యుడికి ఐదుగురు కుమారులు ఉన్నారు వీరిలో పెద్ద కొడుకు చాలా పాపాత్ముడు మరియు దుర్మార్గుడు కూడా అతడు వేశ్యలు మరియు దుర్మార్గులతోటి సహవాసం చేసేవాడు అతను సమయం గడపడం కోసం ఏం చేసేవాడు అంటే జూదంలో గడుపుతూ ఉండేవాడు అంటే జూదం ఎక్కువగా ఆడుతూ ఉండేవాడు అలాగే మొండి లక్షణాలు కూడా ఉండేవి దేవుడికి సంబంధించి పితృకార్యాలకు సంబంధించిన వాటిని ఎప్పుడూ నమ్మేవాడు కాదు అతను ఏం చేసేవాడంటే తన తండ్రి సంపాదనలో ఎక్కువ భాగాన్ని చెడు వ్యసనాలకే ఖర్చు చేస్తూ ఉండేవాడు మాంసం తినడం తాగడం ఇటువంటివన్నీ కూడా రోజు చేస్తూ ఉండేవాడు అతనికి చాలా నచ్చ చెప్పారు బంధువులు సోదరులు తండ్రి కూడా అయినా సరే అతను సరైన మార్గానికి రాలేదని చెప్పి అసంతృప్తితోటి నగరం నుంచి బహిష్కరించడం జరిగింది ఇంటిని విడిచిపెట్టిన తర్వాత అతను ఏం చేశాడంటే తన ఉన్న బట్టలు ఆభరణాలు ఇటువంటివి అమ్ముకుని జీవించడం ప్రారంభించాడు డబ్బంతా నాశనం అయిపోయిన తర్వాత వేష్యలు అతని దుష్ట సహచరులు కూడా అతన్ని విడిచిపెట్టడం జరిగింది అంతే కదండి డబ్బు ఉంటే అంటే ఇప్పుడు బెల్లం చుట్టూ చీమలు ఈగలు ముసిరినట్టుగా డబ్బు ఉంటే మన చుట్టూ అందరూ మోగుతారు ఎప్పుడైతే డబ్బు ఉండదో అందరూ దూరంగా వెళ్ళిపోతారు ఆ సమయంలో అతనికి దుర్భరమైన ఆకలి దాహం కూడా వేసింది ఏదైనా దొంగిలించి తినాలి అని అనుకున్నాడు దాంతో ఒకరోజు తినుబండరాల్ని దొంగిలిస్తూ ఉంటే సైనికులు పట్టుకోవడం జరిగింది అయితే వైశ్య కుమారుడని తెలుసుకుని అతనిని విడిచిపెట్టారు రెండోసారి ఇలాగే చేస్తుంటే సైనికులు అతనిని ఇంకా ఇలా అయితే మారడని చెప్పి రాజు ముందు నిలబెట్టడం జరిగింది అప్పుడు రాజు అతన్ని జైల్లో పెట్టడం జరిగింది జైల్లో ఉన్న అతనికి రాజు ఆజ్ఞతో చాలా కష్టాలు వచ్చాయి చివరికి అతన్ని నగరం విడిచి వెళ్లమని చెప్తారు అసంతృప్తితో అతను నగరం విడిచి పెడతాడు ఇలా వెడుతూ వెడుతూ అడవిలోకి వెడతాడు అడవిలోకి వెడిపోయి జంతువుల్ని పక్షుల్ని చంపి కడుపు నింపుకోవడం ప్రారంభిస్తాడు అలా వెడుతూ వెడుతూ అలా బ్రతుకుతూ ఉండగా ఒక ముని ఆశ్రమానికి వెడతాడు ఆ రోజు వైశాఖ మాసం ఆ ముని గంగా నదిలో స్నానం చేయటానికి వెడతారు ఆ ముని చూడగానే ఇతరులు కొంత సద్భావన కలిగింది ఆ ఋషి వద్దకు వెళ్ళి చేతులు ముడిచి అతను నమస్కరించి ఓ మహాత్మా నేను నా జీవితంలో చాలా పాపాలు చేశాను దయచేసి ఆ పాపాలు వదిలించుకోవడానికి నాకు ఒక మంచి మార్గాన్ని చూపించండి అని అడుగుతాడు అప్పుడు ఆ ముని ఇలా చెప్తారు వైశాఖ మాసానికి చెందిన శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి రోజున ఉపవాసాన్ని పాటించండి ఈ ఏకాదశి పేరు మోహిని ఏకాదశి ఈ రోజున ఉపవాసం ఉంటే ఎటువంటి వారికైనా సరే వారి పాపాలన్నీ నాశనమవుతాయి అని చెప్పడం జరిగింది అప్పుడు ఆ ఋషి మాటలు విని చాలా సంతోషించి ఆ ముని చెప్పిన ప్రకారం మోహిని ఏకాదశి ఉపవాసం ఉన్నాడు ఆ ఉపవాసం యొక్క ప్రభావం కారణంగా అతని పాపాలన్నీ కూడా నాశనమైపోయాయి చివరికి అతనికి పుణ్యలోకాలు ప్రాప్తించాయి ఇలా మోహిని ఏకాదశి రోజున ఎవరైతే ఉపవాస నియమాన్ని పాటించి విష్ణుమూర్తిని ధ్యానిస్తారో వారికి విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది అని చెప్తారు ఇంకొక కథ కూడా ఉంది ఒకసారి ధర్మరాజు కృష్ణుని అడగడం జరిగింది ఓ జనార్దన వైశాఖం వంటి తేలికపాటి పక్షం రోజులలో సంభవించే ఏకాదశి పేరేంటి ఆ రోజున ఏం చేయాల్సి ఉంటుంది అని అడగడం జరిగింది దానికి శ్రీకృష్ణుడు వశిష్ఠముని ఒకప్పుడు రామచంద్రుడికి చెప్పిన దాన్నే ఇప్పుడు నేను మీకు చెప్పడం జరుగుతుంది అని చెప్పి ఆ ఏకాదశి యొక్క గొప్పతనాన్ని చెప్పడం జరిగింది రామచంద్రుడి వారు వశిష్ఠముని అడగడం జరిగింది ఓ గొప్ప ఋషి అన్ని ఉపవాస దినాలలో ఉత్తమమైన వాటి గురించి నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను ఆ రోజు అన్ని రకాల పాపాలను బాధలను నశింపచేస్తుంది నా ప్రియమైన సేతు నుండి విడిపోవడానికి నేను చాలా కాలం బాధపడ్డాను అందువల్ల నా బాధ ఎలా ముగుస్తుందనే దాని గురించి మీ నుండి వినాలని కోరుకుంటున్నానంటే అప్పుడు వశిష్ఠ మహర్షి ఈ విధంగా చెప్పారు వైశాఖ శుక్ల ఏకాదశి ఈ రోజున ఉపవాస నియమాలు పాటిస్తే అన్ని పాపాలు తొలగిపోతాయి అంతేకాదు మోహిని ఏకాదశిగా కూడా ప్రసిద్ధి చెందింది ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తిని ధ్యానించి అలాగే ఏకాదశి గురించి ఎవరైనా చెప్పినా కూడా విన్నట్లయితే కనుక అన్ని పాపాలు పోయి పుణ్యం లభిస్తుందని చెప్పడం జరిగింది సాక్షాత్తు వారే ఆచరించిన ఈ ఏకాదశి నియమాలను మనం కూడా ఆచరించినట్లయితే వైశాఖ మాసానికి చెందిన శుక్లపక్షంలోని ఏకాదశినే మోహిని ఏకాదశి అంటారు ఈ రోజు ఉపవాస నియమాల్ని అందరూ కూడా పాటించాల్సి ఉంటుంది ఇంతటి విశిష్టమైన వైశాఖ శుక్ల ఏకాదశి రోజున ఉపవాస నియమాలు పాటించి శ్రీ మహావిష్ణువుని ధ్యానించినట్లయితే కనుక అన్ని పాపాల నుంచి విముక్తి కాబడి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరింత భక్తి సమాచారం తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి